టీడీపీ వైసీపీ నేతల ఫిర్యాదులపై విచారించిన ప్రివిలేజ్ కమిటీ కొంతమందిని మందలింపుతో సరిపెట్టింది. మరో ఇద్దరిపై చర్యలు మాత్రం సభకే వదిలేసింది. ఆరోగ్యం బాగాలేదని రోజా పంపిన లేఖపై కమిటీ చర్చించింది. కొడాలి నాని క్షమాపణలు చెప్పినా బుద్ధప్రసాద్ కమిటీ చర్యలకు సిఫార్సులు చేసినందున అసెంబ్లీకే నిర్ణయం వదిలేసినట్టు కమిటీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి క్షమాపణలు చెప్పినందున మందలింపుతో సరిపెట్టవచ్చని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని రోజా వ్యవహారాన్ని సభకే వదిలేయాలని నిర్ణయించింది. రోజా పంపిన లేఖపైన చర్చించిన కమిటీ గతంలో 3 సార్లు నోటీసులు పంపినా ఆమె హాజరు కాకపోవడాన్ని తప్పుబట్టింది. ఏదో సాకు చూపి కమిటీ ముందు హాజరు కాలేకపోవడాన్ని సభ హక్కుల కమిటీ తప్పుబట్టింది. ప్రతిపక్షంపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. డిసెంబర్లో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడిని దూషించినందుకు అప్పుడే క్షమాపణలు చెప్పానని తెలిపారు. అయినప్పటికీ ప్రివిలేజ్ కమిటీ విచారణతో తమపై వేటు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. స్పీకర్ గారు అచ్చెన్నాయుడు గారికి మైక్ ఇచ్చి ఆయన మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ ఎమ్మెల్యేలని సైకో పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు సైకోలాగా వ్యవహరిస్తున్నాడు, ఎమ్మెల్యేలు కూడా సైకోల్లాగా ఉన్నారని చెప్పి మమ్మల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు నేను కూడా ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడిన మాట వాస్తవమేనని చెప్పి నేను కమిటీ ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి అచ్చెన్నాయుడిని నేను తిట్టినటువంటి తిట్లన్నీ కూడా టీవీలు వేసి అతనికి కూడా మనసు బాధ కలిగించారు. అప్పుడే నేను డిసెంబర్లోనే అచ్చెన్నాయుడు గారికి బాధపడి ఉంటే మరి నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆయనకి చెప్పానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. బుద్ధప్రసాద్ గారి కమిటీ మీ మీద మరి యాక్షన్ తీసుకోమని చెప్పి మాకు ప్రిఫర్ చేశారు. మేము మా కమిటీ నిర్ణయం తీసుకుని మీ మీద ఏం చేయాలన్నదే సభ ముందు పెడతామని చెప్పి చెప్పారు. అట్లాగే చేసుకోమని చెప్పి రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ప్రివిలేజ్ కమిటీ విచారణకు రోజా హాజరు కావడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజా వ్యాఖ్యలతో రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు పడ్డానని తెలిపారు. తాను తప్పు చేసింది కాబట్టే విచారణకు తప్పించుకునేందుకు రోజా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కమిటీ ముందు నేను పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీనికి కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆవిడన్న మాటలకి ఆవిడ ఒప్పుకోలేకు, లేదంటే ఆవిడ అహంచర్లకు ఏంటో తెలియదు కానీ ఈ రోజు కూడా ఆవిడ ఇంకా సభకు ప్రివిలేజ్డ్ కమిటీ ముందుకు రావట్లేదు. ఆల్రెడీ ఇది 3rd టైం ఆర్ 4th టైం ఆవిడకి నోటీస్ ఇవ్వడం కానీ ఆవిడ తిరిగి రాకపోవడం కానీ రకరకాల కారణాలు చూపిస్తున్నారు. వాటెవర్ ఇట్ మేబీ, ఏం జరిగినా సభ మీద గౌరవంతో ఈరోజు పిలిచిన వెంటనే నేను వచ్చి నా వాదన వినిపించడం జరిగింది. ఈ విషయంలో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తున్నా, నా కుటుంబ పరంగా నేను చాలా బాధపడ్డాను, రాజకీయంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. స్టిల్ నా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎక్కడన్నా ఏదైనా నా పేరు ప్లే చేసినా, నా పేరు టచ్ చేసినా ఆవిడన్న మాటలే బయటికి రావడం అనేది ఇప్పటికీ కూడా నాకు చాలా బాధాకరంగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు తాను ఎలాంటి అసభ్య పదజాలం వాడలేదని మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలుపగా, సభపై గౌరవం వల్లే న్యాయపరంగా ముందుకు వెళ్లలేదని ఎమ్మెల్యే అనితనడం కొసమెరుపు.